వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలానే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఈ ఫుడ్ అయితే తినచ్చన్నమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఓట్స్ మసాలా పొంగల్ సాధారణంగా ఓట్స్ అయితే డైరెక్ట్గా తినాలంటే తినలేం కదా కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఇష్టపడము ఓట్స్తో పెసరపప్పు కూడా కలుపుకొని ఈ విధంగా చేసుకుంటే కనుక ప్రోటీన్ అందుతుంది అలానే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది స్టవాన్ చేసుకుని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఆ తర్వాత మనకు నచ్చిన పోపు గింజలు వేసుకోవచ్చండి మినపగుళ్ళు ఆవాలు పచ్చిశనగపప్పు ఇలాగా ఒక మిర్చి కరివేపాకు కూడా వేసుకోండి నేను ఇక్కడ టేస్ట్ కోసం పల్లీలు కూడా తీసుకున్నాను పల్లీల ప్లేస్లో మీరైతే అవసరం అనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి ఈ రెసిపీలోకి మనమైతే కారం అయితే వాడమండి అందుకనే పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకోవాలి అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి పెసరపప్పుతో ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా కూడా మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అలానే ప్రోటీన్స్ కూడా అందుతాయండి పునుగులు అలానే పెసరపప్పులో తోటకూర కానీ లేదంటే ఎలాంటి ఆకుకూర కానీ వేసుకొని పప్పు వండుకొని ప్రోటీస్లోనో అన్నంలోనో తిన్నా కూడా చాలా మంచిది ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా అనిపిస్తాయండి మనకైతే పెసరపప్పుతో పాయసం చేసుకోవచ్చు అలానే ఇంకా స్వీట్ పొంగల్ చేసుకోవచ్చు పెసరపప్పు ఉపయోగించి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు మనం కొంచెం ఆలోచించాలి కానీ రకరకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చండి అలానే పెసరపప్పులో మనకి నచ్చిన ఆకుకూర వేసుకొని ఆకుకూర ఫ్రై చేసుకోవచ్చు పెసరపప్పు ఆకుకూర ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కలర్ అయితే చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకొని ముందుగానే మనం ఒక కప్పు పెసరపప్పును అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా పెసరపప్పు అయితే మనము నానపెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా కడిగేసుకొని మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనము చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పును కూడా వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా నేతిలో గనక మనకి ఫ్రై అవుతే కనుక మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ పెసరపప్పుకి ఇక్కడ నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనకి ఇక్కడ పెసరపప్పు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరమైతే లేదండి ఇలా మనము పెసరపప్పునైతే ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వాడుకోవాలండి మిరియాల పొడి వాడడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి జలుబు దగ్గు ఉన్నా కూడా ఇలా మిరియాల పొడి వేసుకొని రెసిపీస్ చేసుకుంటే జలుబు దగ్గు నుంచి కూడా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి మిరియాల పొడి వేసుకొని కలుపుకొని ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి పొంగల్కి కావలసినంత ఉప్పునైతే తీసుకోవాలండి ఇక్కడ అన్ని మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు చక్కగా మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలండి ఇలా మనం చక్కగా కలిపిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆల్రెడీ ఐడియా వస్తుంది పప్పు ఉడకడానికి ఎంత వాటర్ కావాలో మనకు అర్థమైపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం వాటర్ అయితే చూసుకొని పోసుకోవాలి లేదు మా కొలత సరిగ్గా తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి ఒక కప్పు మనం ఇక్కడైతే పెసరపప్పు తీసుకున్నట్లయితే చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి పప్పు ఉడికేంత వరకు చక్కగా మనమైతే ఉడకనివ్వాలండి పప్పుని హై ఫ్లేమ్లో పెట్టించేసి ఉడికించేయండి లేదు మీ దగ్గర కుక్కర్ ఉంటే కనుక కుక్కర్ విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించేసి తీసుకోండి ఇక్కడ మనకు ఈ పెసరపప్పు ఉడకడానికి పెద్దగా టైం అయితే పట్టదండి అంటే ఐదు నిమిషాల్లో పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది పెసరపప్పు మనకి ఇక్కడ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పప్పు అయితే ఉడికి పలుగ్గా అనిపిస్తే సరిపోతుందండి నాకు తెలిసి మీకు ఈ పాటికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది అదేంటంటే పెసరపప్పు మసాలా ఓట్స్ పొంగల్ అన్నారు కదా మరి ఈ రెసిపీలో ఇంతవరకు పప్పే వేశారు కానీ ఓట్స్ వేయలేదు ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా ఓట్స్ ఉడకడానికి మనకి ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి కాబట్టి మనము ఓట్స్ అయితే ముందుగా వేయకూడదు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ పప్పు లోపు మనము ఓట్స్ ప్రిపరేషన్ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఓట్స్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుకి అరకప్పు ఓట్స్ తీసుకుంటే సరిపోతుందండి ఓట్స్ అలా అని చెప్పేసి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే లేదండి కాస్త లైట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు పంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసేసుకొని తీసుకోండి పెసరపప్పు ఆల్రెడీ ఈ పాటికి ఉడికిపోయి ఉంటుంది ఈ లోపు మనం ఇక్కడ ఓట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనం ముందుగానే చెప్పుకున్నాం కదా పెసరపప్పు మరీ మెత్తగా అవాల్సిన అవసరం లేదు కాస్త ఉడికితే చాలు పలుగ్గా ఉంటే సరిపోతుందని చెప్పాను కదా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెము లైట్గా వాటర్ అయితే ఉన్నాయి కదా ఇలాంటి టైంలోనే మనమైతే ఓట్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత అయితే మూతను పెట్టి ఉంచేసి ఒక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మిగా పెసరపప్పు మసాలా పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి ఈ మసాలా పొంగల్ని అయితే మనం డైరెక్ట్గా తినేసేయచ్చండి లేదు వద్దనుకుంటే మనం చపాతీలో స్టఫ్ చేసుకొని కూడా తినవచ్చు రైస్లో కూడా సైడ్ డిష్లా వాడుకోవచ్చు ఏదైనా చారు చేసుకున్నప్పుడు అంటే పచ్చి పులుసు అలానే టమాటా చారు మిరియాల రసం ఇలా ఏదైనా చారులోకి రసంలోకి సైడ్ డిష్లో కూడా వాడుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి నాకు టైం కుదరట్లేదు సో నేను అందుకే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నానండి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి ఏం చేసిన ఈ మసాలా ఓట్స్ పొంగల్ మీకు నచ్చినట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి